హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్ బ్లాగ్. సండే స్పెషల్ అంటే ఖచ్చితంగా స్పెషల్ ఉంటేనే ఆ మాటకి కరెక్ట్గా సరిపోతుంది. రోజు వండుకునేటటువంటి కూరగాయలు వాటితో వండుకున్నాం అనుకోండి, స్పెషల్ అన్న అవసరం లేదు. కానీ సండే రోజు అన్నీ కూడా వెరైటీగానే జరుగుతూ ఉంటాయి కాబట్టి సండే స్పెషల్ అనే చెప్పాలన్నమాట. ముందుగా అయితే నేను 2 రకాల పచ్చిమిరపకాయలు, 2 రకాలుగా ఉల్లిపాయలను కట్ చేసుకొని, పుదీనా తెచ్చుకొని, కొత్తిమీర కూడా కట్ చేసుకొని ఒక ప్లేట్లో అన్నీ పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి కొత్త కళ అయితే మీ అందరికీ ఈ వీడియోలో షేర్ చేసుకోవటం కొత్తగానే, ఎందుకంటే ఈ ఛానల్లో నేను ఇప్పటివరకు ఈ కొత్త కళాయిలో చేసిన వంటలు ఏమీ షేర్ చేసుకోలేదు. కాబట్టి ఇక్కడ ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని చక్కగా వేయించుకుంటున్నాను. అసలు ఈ పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వచ్చేసి నేను పలావ్లోకి అనేసి కట్ చేశానండి. కానీ అన్నీ ఒకే ప్లేట్లో ఉండటం వల్ల వీడియో ఆన్ అయ్యింది అన్న కన్ఫ్యూజన్లో పొడుగ్గా కట్ చేసినవి అయితే వేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి జీలకర్ర ఒకటే నేను వేసుకుంటున్నాను. ఈ జీలకర్ర కూడా వేసిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర వేగేంత వరకు కొంచెం అంతా వేయించుకొని 1-2 టమాటాలు పెద్ద సైజువే కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. అవి కూడా దీంట్లో వేసి మగ్గించుకుంటాను కొంచెం గ్రేవీ కోసం. ఏదో చికెన్ చేస్తున్నాం కదా, ప్రతిసారి చూపిస్తున్నాను కదా అనుకోకుండా, మీకు ఎప్పుడు చూపించినా కానీ ఏదో రకం కొత్తదనాన్ని కలిపే నేను చికెన్ కర్రీని కానీ ఫ్రైని కానీ చూపిస్తూ ఉంటాను. అంతకుముందు చూపించేవి చికెన్ కర్రీలో వచ్చేసి పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవటం, దాని టేస్ట్ అలా అయితే తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కుక్కర్లో చేసుకునే విధానాన్ని చూపించాను. ఇప్పుడు వచ్చేసి టమాటాలతో మనం గ్రేవీని తీసుకొని ఇప్పుడు చపాతీల్లోకి కానీ గారెల్లోకి కానీ ఇలా తినాలనుకున్నప్పుడు కూడా మనం కర్రీలో కొంచెం గ్రేవీ ఉండేటట్టు పలావ్ చేస్తానన్నాను కదా, ఆ పలావ్లోకి ఖచ్చితంగా మనకు సూప్ లాగా ఉండాలి కాబట్టి అలా ఉండేటట్టు రావాలంటే ఉల్లిపాయలతో పాటు 1-2 టమాటాలు కూడా వేసుకుంటే బాగుంటుంది అనేసి వేసుకున్నాను. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో పసుపు, ఉప్పు కూడా వేసుకొని తిప్పుకొని మూత పెట్టేసి 1-2 నిమిషాల పాటు మగ్గనిచ్చామనుకోండి, ఆ ముక్కలు అన్నవి మెత్తపడతాయి. చికెన్ అయితే నేను మామూలు వాటర్తో కడిగి పక్కన పెట్టుకొని మళ్ళీ దాంట్లో పసుపు వేసి ఉప్పు వేసి కడిగి ఆ నీళ్ళని ఉంచి పక్కన అయితే పెట్టేసుకున్నానమాట. ఇప్పుడైతే దీంట్లోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి 1 నిమిషం పాటు మగ్గించుకుంటాను. అప్పుడే మనకి ఇవన్నీ కూడా కరెక్ట్గా పడతాయి, మన కూరకు కూడా టేస్ట్ అన్నది బాగుంటుంది అన్నమాట. ఇప్పుడైతే కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ కూడా దాంట్లో వేసుకుంటున్నాను. నేను 1 కేజీ చికెన్ తీసుకుంటున్నానండి. ఇది వచ్చేసి చిన్న బాయిలర్ అనమాట, పెద్దదైతే సంయుక్త అసలు లేదు. ఒకవేళ తీసుకొని వచ్చినా కానీ, అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండింది మొన్న పెద్ద బాయిలరే అనమాట, దాన్ని చిన్న బాయిలర్ అని చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే పిల్లల్ని కొంచెం అంతా మనం తప్పదు, అబద్ధాలు చెప్పపోతే తిండి సరిగ్గా తిన్నారు కదా, అందుకోసమే. ఇలా మొత్తం మగ్గిన తర్వాత దీంట్లో కారము, ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి చూసేసుకొని కారం మొత్తం కూడా కలిపేసుకుంటున్నాను. ముక్క అయితే 40% ఉరికిందండి, మిగిలిన 40% ఉరికేటప్పటికి ఆ ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ పట్టాలి కాబట్టి కారం కూడా వేసుకున్నాను. దాంట్లోనే కొత్తిమీర, పుదీనా వేసుకొని మూత పెట్టేసి మగ్గించుకుంటున్నాను. అది మగ్గిన తర్వాత నీళ్ళు ఏమైనా ఉంటే మనకి బయటకు వస్తాయి కదా, వాటిల్లో చూసారు కదా ఈ విధంగా నీళ్ళైతే కొంచెం అంతా పైకి వచ్చాయన్నమాట. ఇంకొన్ని నీళ్లు పోసుకొని దీంట్లో గరం మసాలా, ధనియాల పొడి, ధనియాల పొడి వచ్చేసి నేను 1 స్పూన్ వరకు వేసుకున్నాను. గరం మసాలా మాత్రం చిటికడే వేసుకున్నానండి, కొంచెం స్పైసీ ఉండాలి. కానీ మసాలా స్పైసీ ఉందనుకోండి హెల్త్ పరంగా ఇబ్బంది అవుతుంది. నాయి కొంచెం వీడియోస్లో హెల్త్ హెల్త్ అని ఎక్కువ మాట్లాడతాను కాబట్టి అందరికీ నచ్చపోవచ్చు, కానీ అందరినీ దృష్టిలో ఉంచుకొని ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, పిల్లలు, అందరినీ దృష్టిలో ఉంచుకొని మనం ఏ కర్రీ చేసుకున్నా చేసుకోవాలి. టేస్ట్ ఉండటం ఒక్కటే ముఖ్యమైతే అది బయట కొనుక్కొచ్చేవి కూడా 100 రకాల సాసులు వేసి టేస్టీగా చేస్తారు. కానీ కంటిన్యూస్గా 1 మంత్ తినండి, మీ హెల్త్ ఎంత పాడైపోతుంది. అలాగే ఇంట్లో చేసుకునేవి కూడా మనం ఇంట్లోనేగా చేసుకునేది అనుకుంటే సరిపోదు, కానీ దాన్ని కూడా హెల్తీగానే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం వేసేసుకొని తిప్పుకొని మూత పెట్టుకుంటున్నాను.
చక్కగా ఇదైతే రెడీ అయిపోతుంది. తర్వాత వచ్చేసి పులావ్ అన్నమాట. ఈ రెసిపీని చెప్పడానికి ముందు మీకు ఒకరిని ఇంట్రడ్యూస్ చేయాలి. అది కూడా మొన్న మనం అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పక్కన అక్క వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగింది ఆ రోజు. నైట్ మాకు పులావ్ అనేసి చికెన్ పంపించారు. ఆ పులావ్ అసలు మా వారికి ఎంత బాగా నచ్చిందంటే ఆ రెసిపీ నువ్వు తెలుసుకొని వచ్చి కనుము రోజు చేయమన్నారు. కానీ కనుము రోజు చేయటానికి తెలుసుకొని వచ్చాను, కానీ వచ్చిన తర్వాత ఆయన అన్నారు ఈరోజు కరెక్ట్ కాదులే, ఇంటికి వెళ్ళాక ఎప్పుడైనా ట్రై చేయొచ్చు అనేసి. సో అందుకోసమే ఈ ఆదివారం అఖిల్ కూడా రిక్వెస్ట్ బాగా చేస్తున్నాడు. మొన్న మీరు చూసారు కదా, బిర్యానీ కానీ పులావ్ కానీ దమ్ బిర్యానీ కానీ పానీపూరి కానీ ఇవి కావాలి అవి కావాలి అంటున్నాడు. కానీ కొంచెం ఇంట్లో ఫుడ్ అయితే బెటర్ అన్న ఉద్దేశంతో నేను ఈ సండే చేస్తానులే అని చెప్పాను. కానీ సమ్యుక్ అయితే తినిపించలేదండి, తనకి మొన్నే కదా ఫీవర్ తగ్గింది, ఎందుకైనా మంచిది అనేసి. వస్తే బాగా ఎక్కువ ఫీవర్ వచ్చేసిద్ది తనకి, అదొకటి ప్రాబ్లం, నాకు టెన్షన్ కూడా అనమాట. ఇక్కడైతే మీరు చూసారు కదా, నేను కేవలం అంటే కేవలం ఒక ఇలాచి, ఒక రెండు ఇలాచీలు, ఒక చెక్క, రెండు లవంగాలు మాత్రమే వేసుకున్నాను. ఎటువంటి స్పైసెస్ అన్నవి నేను బిర్యానీకి సంబంధించినవి వేసుకోలేదు. మీరు బిర్యానీకి సంబంధించిందంటే ఒక స్మెల్ రావటానికి జాజికాయ లాంటిది ఉంటుంది అది వేసుకున్నాను, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, రుచికి సరిపడినన్ని, ఉప్పు, కారం అయితే వేసుకోలే, పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి. దాంట్లోనే బియ్యం వేసేసుకొని ఒక కప్పుకి 2 కప్పులు నీళ్ళు తీసుకొని 4 కప్పులు వాటరు, 2 కప్పులు బియ్యం వేసేసుకున్నాను. దాంట్లో ఒక 2 స్పూన్ల, 1 స్పూన్ నూనె, 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. తర్వాత వచ్చేసి కొద్దిగంత బిర్యానీ మసాలా, అది కూడా చూసారు కదా 1/2 స్పూనే అనమాట. ముందు వేసుకుంది ధనియాల పొడి అండి, తర్వాత బిర్యానీ మసాలా వేశాను. ఇక మొత్తం కలిపి మూత పెట్టాను. కరెక్ట్ 10 నిమిషాల్లో మనకి రెడీ అయిపోయిందనమాట. కొంచెం నీళ్లు తగ్గిపోయిన తర్వాత లో ఫ్లేమ్ తక్కువ పెట్టేసి ఫ్లేమ్ అన్నది ఒక 3 నిమిషాలు ఉంటే సరిపోతుంది. నేను ఇక్కడ సమయకు దబక్కని జల్లేద్దాం అని కూర్చుంటే ధనస్వి వచ్చేసి అవ్వారం మొదలు పెట్టిందనమాట. అందుకనే స్టవ్ మీద అది నేను కొంచెం మర్చిపోయానండి, లైట్గా అడుగు అంటింది. ఇక అయితే తినేద్దాం పదండి. పులావ్ రెడీ అయిపోయింది. బయట పండేసరికి అన్నాం అనుకున్నాను, తెలిసిపోతుందా? చికెన్ గ్రేవీ కర్రీ. ఎస్, చికెన్ గ్రేవీ కర్రీ. మరి ఎప్పుడు రేపొద్దుంది అంటవా? నీకేం నేను వేయట్లేదు తల్లి చికెన్, కొద్దిగా అది నువ్వు అనుకున్నాడు. ఏం చేయాలంటే ఫస్ట్ చెప్పేసు, ఇప్పుడు నువ్వు సెల్లు తీసుకుంటే కాదు కూర్చోవాల్సింది. ఫస్ట్ ఉల్లిపాయ ఒక చిన్నదా తీసుకురా, ఎక్కువ పెరుగు కలిపి. ఇక్కడే ఉన్నాయి మంచం మీద చూడు, ఇక్కడ అక్కడ 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 బయట మంచం మీద ఉందంట, ఒకటి చాలు చిన్నది. ఇదిగో కొంచెం లైట్గా కింద వచ్చింది అనమాట. మసూద్ ఆహాలో ఉంది, బాగుందంట, హారర్ మూవీ లెక్క బాగుందంట. అఖిల్కి అదే కావాలంటుండు. రండి వెళ్దాం, ఇప్పటికే లేట్ అయినవి. 3-4 మళ్ళీ అంటే ఇప్పుడు అయిద్దా? ఛార్జింగ్ లో పెట్టేయండు, తాతయ్య వస్తుంది లేదు వచ్చినా గానీ ఏమి ఇంటి నా మాతో రాట్ల పొలంలోకి నాకయ్యి, నువ్వు అయ్యి వేసుకెళ్ళు, ఆ చెప్పులు వేసుకో. పొలం నుంచి వచ్చిన తర్వాత నైట్ ఎవరు కూడా రైస్ వద్దంటే వద్దన్నారు, ఎందుకంటే తినడమే కొంచెం ఆలస్యంగా తిన్నాము కదా అందుకోసం అనేసి. ఇక గారెలు వేయమంటే గారెలు వేస్తున్నాను. గారెలు దాంట్లోకి చికెన్ ఉంది కదా అదన్నమాట. చిల్లు గారె
కోడి కూర. బొమ్మ చూడండి అమ్మో, బలం బాగుంటుంది భద్రా. బర్మా బజారు అమ్మ అత్తయ్యతో షాపింగ్కి వెళ్ళాను కదా బట్టలకి, అప్పుడు బర్మా బజార్లో తీసుకున్నాను, 180 రూపీస్ పడింది. ఇది కూడా తీసుకున్నాను, పాతది ఒకటి ఉంది కానీ అది అత్తయ్యది నేను తెచ్చుకున్నాను అనమాట. అత్తయ్య కావాలంటున్నారు, ఇక అదేదో కొత్తది నేనే తీసుకుంటానులేండి, మీకు కొత్తది ఎందుకు అనేసి మొన్న నేను తీసుకున్నాను అనమాట. ఈ రెండు కలిపి నాకు 250 ఎంతో తీసుకున్నాడు నా దగ్గర. ఇది వచ్చేసి అంతకుముందు పాతది అనమాట, కడగటం వల్ల ఏమో ఇదిగో కొంచెం మెత్తబడిపోయి లోపల ప్లేవుడ్ అన్నది పైది ఊడిపోతుంది, అందుకోసం అనేసి ఇది తీసుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తుంటే రెండింటికి డిఫరెన్స్ అన్నది ఇది యూజ్ చేయొచ్చు ఇంకొన్ని రోజులు అనిపిస్తుంది. ఇదైతే దాస్తానమాట, కంప్లీట్గా ఇది పోయింది అనిపించినప్పుడు మాత్రమే తీస్తాను. రాలేదు, మొత్తం తుండ్లు ఆడికే పోయినాయి. రెండు తుండ్లో ఏమో తెచ్చిండు, రెడ్ ఒకటి ఉండిద్ది, ఇంకో తుండే ఏదో వచ్చింది. పోయినసారి ఇప్పుడు అసలు ఈసారి ఏ తుండ్లు తీసుకురాలా నా దగ్గరికి, మొన్న వచ్చినప్పుడు ఒక్క తుండు కూడా తీసుకురాలా. దుప్పట్ల వరకే నీ వచ్చినాయి అఖిలేష్, వెళ్ళిన తర్వాత చూసుకోను కావాలంటే. తుండ్లు నా దగ్గర తీసుకురాలేదు నువ్వు, కేవలం అంటే కేవలం. అప్పుడు పెట్టుకెళ్ళిను, పెట్టుకెళ్ళిను, అప్పుడు పెట్టుకెళ్ళిను, ఎవరైందో ఉబ్బారేమో కానీ పెట్టుకెళ్ళిను.